రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోకేష్ పాదయాత్రలు ఎన్నో అడ్డంకులు సృష్టించి ఇబ్బందులు తలపెట్టి అరెస్టులు చేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొని చేసింది. అలాగే నిన్న పొంగనూరులో కూడా రాళ్లదాడి జరిపించి ఆయన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో రాయలసీమలో ప్రాజెక్టులు తిలకించేందుకు అక్కడ ఉండేటువంటి పరిస్థితులను జనాలకు తెలియపరిచేందుకు వచ్చినటువంటి మీటింగుల్లో ఆయన రాళ్ళు ఇసిరి గొడవలు సృష్టించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు వైసీపీ అలాగే పోలీసులు కూడా ఒకవైపే కొమ్ము కాసిరైనటువంటి ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో ఇంతమంది గాయాలయ్యాయి. దీనిపైన మీరు వైజ్ఞానం చేయండి అంటారు, ఎలా ఖండిస్తున్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూడడానికి వచ్చింది తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలను కాదు, లేదంటే అక్కడ వైసీపీలో ఉండే కార్యకర్త చూడడానికి రావట్లేదు. అతను హయాంలో కట్టిన ప్రాజెక్టులు మీరు కట్టలేదురా నాయన అని చూడడానికి వచ్చింది కూడా మీరు కట్టరు. కట్టినోడు వచ్చి చూడడానికి వస్తే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఎంతవరకు సబబు ఇది? ఇది కట్టైన పద్ధతి కాదు. మీరు కట్టండి, కట్టిన మీరు చూపించండి. అక్కడ ఉండే మంత్రి కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ అతను నేను నా ఆయాంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టాను, మీరు ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదు 4 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు గడుస్తుంది. ఆ ప్రాజెక్టు చూడడానికి వస్తే మీరే కార్యకర్తలకు మందులు పెట్టి కర్రలు ఇచ్చి రాళ్ళు ఇచ్చి అతను వచ్చే యాత్రను అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన పని. అయినా జగన్మోహన్ రెడ్డికి ఈ మీడియా ద్వారా తెలియజేసింది ఒకటే, కార్యకర్తలందరూ బాగా ఆలోచించాలి. అతను ముందు రాగానే ఏమన్నాడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చాం, ఇంకా అతని కోసం మనం మాట్లాడే ప్రసక్తే లేదు. ఒక్క ఛాన్స్ అయిపోయింది అతనిది. మళ్ళీ అతను వచ్చి అడగడానికి కూడా అతనికైనా సిగ్గుండాలి. ముందే చెప్పాడు అతను ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాబు అని. ఇచ్చాము 4 సంవత్సరాలు 3 నెలలు అతను ఏం చేయలేదనేది చూసాము. పథకాలు అన్నాడు, ఏది పథకాలు? 95% పథకాలు చేస్తాను అన్నాడు. ఏ పథకం? అమ్మ ఒడి, జగనన్న దీవెన, విద్యాదీవెన, ఇవన్నీ ఎవరి డబ్బు? అవన్నీ మా ఈరోజు రికార్డు స్థాయిలో గెలిపోయింది టమాటీ ధర. టమాటీ ధరలకు టమాటీ కాయలకు కూడా సెక్యూరిటీ పెట్టుకునే ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వమే. టమాటీ కాయలకు సెక్యూరిటీ 180 రూపాయలు 200 రూపాయలు టమాటీ గెలిపోయిందంటే మీ అధికారుల నిర్లక్ష్యం, మీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, మీ కార్యకర్తల నిర్లక్ష్యం, మీ వాలంటీర్ల నిర్లక్ష్యం, మీ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం. నిత్యావసర ధరలను కూడా కంట్రోల్ చేయలేని ప్రభుత్వం మాకు ఎందుకయ్యా? నాకు తెలియగలుగుతాను. రూల్గా వరుస వచ్చేటప్పుడు వరదలు అరికట్టాలి. వర్షాలు వచ్చేటానికి తయారుగా సమాధానం చెప్తే ఎలాగ ఉంటారు? వర్షం వచ్చిన తర్వాత నీరు రాదని మాకు తెలియదా? ఉరిమొస్తే మెరిపోతే, మెరిపోతే తుఫాను వస్తే వరదలు వస్తాయని. వరదలు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయో అది తెలుసుకున్న మంత్రి అయితేనే మంత్రిని నియమించాలి. చంద్రబాబు హయాంలో వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. జరిగినా 24 గంటల నష్టపరిహారం ఇచ్చాడు. ఏదండి ఊదు తుఫాను అయితే ఇప్పుడు మెతుకులు దొరకకుండా ఇదే ప్రభుత్వం కానీ మాకుంటే 14 రోజుల్లోనూ ఊదు తుఫాను తుణుకులు చేసి పారదంగి మొత్తం అందరికీ నష్టపరిహారం. 50 కేజీలు ఉల్లిపాయలు, బంగాళదుంప, టమాటీ, నిత్యావసర సరుకులు ఇలా విచ్చలవిడిగా రేషన్ డిపోలో పెంచిన మహానుభావుడు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏదయ్యా ఇది మత్స్యకారులకు ఎంతమందికి ఎన్ని చేశాడు? కరెంటు వ్యవస్థని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి కరెంటు స్తంభాలు నిలబెట్టిన గనుడు అతను. అతను తెలుగుదేశాల దగ్గర మీ ప్రభుత్వంలో ఎవరు పనికిరారు. అతను కంప్యూటర్ మైండ్ నాయన, మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తే బిల్ కెంటెన్ లాంటి వాడే పర్మిషన్ అడుగుతున్నాడు అతన్ని. 7 దౌర్జన్యాలతోటి మాటలతోటి కూనీలతోటి మీరు టీడీపీ ప్రభుత్వాన్ని అనక దొక్కాలనుకుంటే బంతి ఎంత పైకి లేగుస్తుందో టీడీపీ ప్రభుత్వం కూడా అంత పైకి లేగుస్తుంది. 2024లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. ఇది మొదలైపోయింది. మీకు ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చేస్తాం, మీకు మీ ఊసి మీ అత్తం రానున్నది టీడీపీ ప్రభుత్వం విన్ను మాదే. ఎందుకంటే మీ అసమర్థ పాలన చూసి బయటకు రాలేకపోతున్నారు జనాలు. మరి ఇంత గౌరవండి దాడులా? దాడులు చేస్తే వస్తుందండి మీకు ప్రాణమే తీస్తారు, అంత తప్ప ఏం చేయరు కదా. ఇదా రాళ్ళు మీరే ఇసిరేసి కార్యకర్తలు రాళ్ళు ఇసిరేసారా? అతని ధర్మ అతను బాధ్య అతనేండి యాత్ర చేసుకొస్తున్నాడు. ఆ యాత్రలో మీరు ఎవరైనా సిగ్గు సిమి నెత్తున్నాడు ఎవడైనా వైసీపీ జెండాలు పట్టుకొని ఎదురుగా మీటింగ్లకు వస్తారండి. ఇదా మీ పాదయాత్ర చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక తెలుగుదేశం జెండా కనబడ్డదా మీ పాదయాత్రలోనూ? అలాగైతే మీరు పాదయాత్ర చేసేవారా? ఏదో ఇచ్చాం అవకాశం, అయిపోయింది నాయన మీకు దండం. సభకు నమస్కారం.